పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి టాలీవుడ్ లో ఎంత సంచలనం చేసిందో మర్చిపోకూడదు. ఈ మధ్యనే కోలీవుడ్ కు వెళ్లిన ఆమె తన మాటలతో అక్కడ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆమె దెబ్బకు కోలీవుడ్ గగ్గోలు పెడుతోంది. వరుస ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు తమిళ ప్రముఖులు. దీంతో నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్, ట్రెజరర్ కార్తీలు శ్రీరెడ్డిని హెచ్చరించినా ఆమె అస్సలు లెక్క చేయడం లేదు. ప్రస్తుతం చెన్నైలో మకం పెట్టిన ఆమె ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి స్టేట్మెంట్లు ఇస్తుందో అర్థం కాని పరిస్థితి. ఇదిలా ఉంటే నటుడు వారాహి తాజాగా చెన్నై పోలీస్ కమిషనర్ కు శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేశారు. కాస్టింగ్ కౌచ్ పేరుతో సినీ ప్రముఖులను బెదిరించి డబ్బు తీసుకుంటుందని, ఇప్పటికే టాలీవుడ్ లో పలువురు ప్రముఖుల నుంచి డబ్బు వసూలు చేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె దృష్టి కోలీవుడ్ మీద పడిందన్న ఆయన శ్రీరెడ్డి చేసిన ఆరోపణకు ఆధారాలున్నాయా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే తమిళనాట ఆమెపై పలు కేసులు నమోదు కావడంతో ప్రముఖ హీరో ఆమెను అరెస్ట్ చేయించినట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఇప్పటికైనా శ్రీరెడ్డి కథ సుఖాంతం అవుతుందో లేదో. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.